నేను పుట్టిన నియోజకవర్గం కానీ, నేను పోటీ చేసిన నియోజకవర్గం కానీ, లేక ఎక్కడైనా నా మాట చెల్లుబాటు అవుతుంది అంత కానీ, ఫలానా వాళ్లే ఉండాలి, నా మాటే జరగాలి అని చెప్పడానికి నేను తయారుగా లేను. షర్మిలమ్మకు నేను ప్రారంభం చేస్తున్నాను. అమ్మా, నీకు పూర్తి స్వేచ్ఛ, నీకు పూర్తి స్వేచ్ఛ. పోయిన 10 సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, ఈరోజు కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. నా మిత్రుడు రామకృష్ణారెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినాడు. ఒక నిజాయితీ పరుడు, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆస్తులు చేసుకున్నటువంటి వాడు కాదు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పెద్దలందరితో కూడా టచ్ లో ఉన్నారు, మాతో కూడా ఉన్నారు. నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు, ఇందిరమ్మతో పనిచేసిన వాళ్ళు, రాజీవ్ గాంధీతో పనిచేసిన వాళ్ళు, సోనియా గాంధీతో పనిచేసిన వాళ్ళు, రాహుల్ గాంధీతో పనిచేసిన వాళ్ళు ఏదో కారణాలతో పక్కన పోయినా దయచేసి మీరందరూ వెనక్కిరండి. మనం అందరూ కలిపి ఏం జరుగుతోంది ఈరోజు ఈ రాష్ట్రం? బీజేపీ, నేను అభినందిస్తా ఉన్నాను మా రుద్రరాజు గారిని, అతని ఇది బాగా జనంలోకి తీసుకెళ్ళాడు. బి అంటే ఏమి నాకు వినపడలా. ఓ, భారతీయ కాదా? ఓ, చాలా స్పీడ్ గా ఉన్నారే మీరు. జే అంటే ఏమి? ఓ, జనతా కాదా? పి అంటే ఏమి? స్వామి, చాలా ఎక్కించినావు నువ్వు అందరికీ, నువ్వు మొత్తం మంది ఎక్కించినావు స్వామి. నువ్వు మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అయితే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబూ జగన్ పవన్. గట్టి చెప్పు, బాబూ జగన్ పవన్. బాబు జగన్ పవన్ వాళ్ళు ముగ్గురు ఈరోజు కట్టు బానిసలు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి కట్టు బానిసలు. వాళ్ళు వాళ్లకు ఓటు వేయడమంటే బీజేపీకి ఓటు వేయడమే. బీజేపీకి ఓటు వేయడమంటే మన కొమ్మును మనమే నరుక్కున్నట్టే. ఈరోజు రాష్ట్రానికి ద్రోహులుగా నిలబడ్డారు, తరిమి తరిమి కొట్టాలి. అది మళ్లీ చేయగలిగిన సత్తా రాహుల్ గాంధీ గారు ఈ ఆగస్ట్ 15వ తేదీన 106 అయినా 106 అయినా అగ్రహారం బీడైనా రాహుల్ గాంధీ గారు ఎర్ర కోట మీద జాతీయ జెండాను ప్రధాని హోదాలో ఎగరవేయబోతా ఉన్నారు. అతని తొలి సంతకం, అతని తొలి సంతకం ఏ ఫైలు, ఏ ఫైలు మీద? అది మన గుండె చప్పుడు, మన గుండె చప్పుడు కాదు, రాహుల్ గాంధీ గారి గుండె చప్పుడు. ఈరోజు అతనే కాదు, ఇండియాలో ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలతో కూడా వాళ్ళు ఒప్పిస్తారు, మనకు సాధ్యమవుతుంది. ఈరోజు షర్మిలమ్మ దక్షిణాయనం అయిపోయింది, ఏ శుభకార్యక్రమం చేసినా ఉత్తరాయణంలోనే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణంలో ప్రారంభమైంది, ఈరోజు శుభం ప్రారంభమైంది. అప్పుడే వణుకు పుట్టుతా ఉంది, అప్పుడే వణుకు ప్రారంభమైంది. వేలాది వాహనాలు ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే మావి ఒక 10 వాహనాలు వదిలి మిగిలిన వాహనాలన్నీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది అంటే ఏమి దాని అర్థం? భయం, 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 భయం. నేను ఎక్కువ మాట్లాడకుండా, పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా బహుశా అధ్యక్షులుగా ఈరోజు బాధ్యతలు తీసుకుంటూనే వెంటనే జనంలోకి పోవాలి. జనంలోకి పోయే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రతి జిల్లాలో కలవాలి అని వారు అనుకుంటా ఉన్నారు. మీ జిల్లాలకు వచ్చినప్పుడు,
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా ఇండోర్ మీటింగ్స్ లో ఆమె వచ్చి కలుస్తారు. ఆమె అందరికీ ధైర్యం చెప్తారు, మేము కూడా ఆమె వెంట వస్తాము, మీరందరు కూడా మీ మీ జిల్లాల్లో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ ఇందిరమ్మ.